బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటును సీఎం చంద్రబాబు నాయుడు వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే అనేక పార్టీలను కలుపుకొస్తున్న చంద్రబాబు మరోసారి జాతీయ స్థాయి నేతలతో సమావేశం కానున్నారు. రేపు ఢిల్లీ వెళ్తున్న సీఎం చంద్రబాబు దేశవ్యాప్త ఆందోళనపై చర్చించేందుకు రాహుల్తో పాటు మరికొంతమంది ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీ వెడుతున్నారు. కర్నూలు జిల్లాలో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు పలు పార్టీల నేతలతో సీఎం సమావేశం కానున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కొత్త కూటమి ఏర్పాటులో భాగంగా పలు పార్టీల నేతలను కలుపుకొస్తున్నారు. తమతో కలిసొచ్చిన ఆయా పార్టీల నేతలతో గత డిసెంబర్లోనే ఒకసారి సమావేశమయ్యారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఎన్సీ అధినేత ఫరూక్ అబ్దుల్లా వంటి నేతలతో మొదటిసారి సమావేశమై బీజేపీని గద్దె దించేలా ముందుకెళ్లాలని తీర్మానించారు. ఆ తర్వాత 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, కొత్త ప్రభుత్వాల ఏర్పాటుతో ఇప్పటివరకు 2 సమావేశం జరగలేదు. ఈసారి ఢిల్లీ పర్యటనలో రాహుల్తో పాటు మరో 5-6 నేతలతో బాబు సమావేశమయ్యే అవకాశం ఉంది. డిసెంబర్లో జరిగిన మహాకూటమి సమావేశానికి కొనసాగింపుగా ఈ భేటీలు ఉండనున్నాయి. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై, కొత్త కూటమి దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై రేపటి భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జాతీయ స్థాయి నేతలతో కలిసి వివిధ రాష్ట్రాల్లో ర్యాలీలు నిర్వహణ అంశంపైన చర్చించనున్నారు చంద్రబాబు. రాఫెల్ వివాదం, జీఎస్టీ, కేంద్ర ప్రభుత్వ సంస్థల దుర్వినియోగం వంటి అంశాలపై నేతలు చర్చించనున్నారు. వీలును బట్టి ఒకే చోట లేదా వేరువేరుగా భేటీలు జరగనున్నట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరకొస్తుండటంతో ఈ నెల నుంచి మహాకూటమి సభలు, ర్యాలీలు ఉండే విధంగా నేతలు ప్లాన్ చేస్తున్నారు.